స్థానిక సంస్థ ప్రజాప్రతినిధి యొక్క మనస్తాపానికి అతని మరణానికి కారణమైనటువంటి ఇష్యూ. ఇది మీరు ఇప్పుడు చెప్పమంటే చెప్తాను, చివరిలో చెప్పమంటే 2 గంటల దాకా ఉండేనే చెప్తాను. శ్రీ రాంబాబు గారికి, అలాగే శ్రీ గోవర్ధన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సోదర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక మన జిల్లాలో జరిగినటువంటి ఒక విషయాన్ని, దాదాపుగా ఒక నెల రోజుల క్రితం జరిగిన ఈ విషయం మీకు చెప్పాలి. చెప్పి దీని మీద సరైనటువంటి న్యాయం ఆ ప్రజాప్రతినిధి యొక్క కుటుంబానికి చేయాలి అనేటువంటిదే ఆలోచనతో ఇవాళ మీ ముందు చెప్పడం జరుగుతుంది. సార్, సైదాపురం మండలం, ఇంతకుముందు మన గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా జడ్పీటీసీగా ఎన్నికైనటువంటి మండలం. ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడే అక్కడ స్థానికంగా ఒకరు ఎంపీటీసీ సభ్యులుగా కూడా వారితో పాటే కలిసి ఆ రోజు ఎన్నికల్లో పనిచేయడం, గెలవడం కూడా జరిగింది. కె వెంకట రమణారెడ్డి 2 దఫాలు స్థానిక సంస్థల్లో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి, ఎంపీటీసీగా గెలిచి పనిచేసినటువంటి వ్యక్తి, ఇవాళ బతికుండి ఉంటే ఆ గ్రామానికి ఇతను వైస్ చైర్మన్గా ఉండేవాడు. ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉండే తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. సార్, దీంట్లో 1-2 విషయాలు ఏంటంటే, అతని మనస్తాపానికి గురి అయ్యేదానికి కారణం ఏంటి అని అంటే, 2 దఫాలు ఒక పంచాయతీలో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి, ఎంపీటీసీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు అదే గ్రామంలో వైస్ చైర్పర్సన్ వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి తన సొంత ఇల్లు నిర్మాణం చేసుకోకపోతే జిల్లా అధికారుల దగ్గర నుంచి రోజు ఒత్తిడే, ప్రతిరోజు ఒత్తిడే, ఎవరో అర్జీ ఇస్తారు, స్పందనలు అర్జీ ఇచ్చారంటారు, కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోండి అన్నారంటారు, చర్య తీసుకోలేదు, అతన్ని వేధించారు. నేను మీకు సర్టిఫికేట్ తోటి పెడతాను, అతను హార్ట్ పేషెంట్, 2 దఫాలు స్టంట్స్ వేశారు అతనికి. నా ఆరోగ్యం బాగలేదు, నేను ఈ ఊళ్ళో సర్పంచ్గా 8 ఏళ్ళు ఉన్నా, నాకు సొంత ఇల్లు, సరైన ఇల్లు లేదు, కట్టుకుంటున్నాను, అలో చేయండి అని అంటే అతని మీద అర్జీలు. సరే, అర్జీలు ఇచ్చిన దాన్ని వెరిఫై చేయాల్సిందే ఎవరు కాదండి, తహసీల్దార్ వెరిఫై చేశాడు సార్, తహసీల్దార్ సర్టిఫై చేశాడు, అది అతని స్థలమే, అతను కట్టుకోవడానికి గ్రామంలో ఎవరికి అభ్యంతరం లేదు, చేయండి అని చెప్పి చేసుకోవచ్చని సైదాపురం మండలం తహసీల్దార్ సర్టిఫై చేశాడు. తహసీల్దార్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, మళ్ళీ కొత్త తహసీల్దార్ వచ్చాడు, అతనికి అర్జీ ఇస్తే అతను పోయి చూశాడు, చూస్తే అతను కూడా ఇది చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు, ఇతందే స్థలం అని చెప్పి ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు సార్, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే సబ్ ఇన్స్పెక్టరు అట్లాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కూడా వెళ్ళి చూసి ల్యాండ్ ఆర్డర్ సమస్య లేదు, అతని సొంత స్థలమే అని చెప్పి ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ చేశాక ఎవరి అభ్యంతరం ఉండడానికి లేదు, ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పారు. కానీ అతను భూమి పూజ చేసి శంకుస్థాపనకి గుణార్థాలు తీసుకుంటే అధ్యక్ష, ఇవాళ అతని పరిస్థితి ఏంటంటే అతని శవాన్ని ఆ ఇంటి గోతుల్లో కప్పిపెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది ఆ కుటుంబానికి. ఎవరు అదే ఎవరు సార్ దీనికి బాధ్యులు, ఎందుకు చేయాల్సి వస్తుంది ఇంత హెరాస్మెంట్? ఒక రూలింగ్ పార్టీలో ఒక గ్రామ వైస్ సర్పంచ్కి అతనికే భద్రత లేదు, అతను కట్టుకునేటువంటి సొంత ఆస్తికి తన స్థలంలో ఇల్లు కట్టుకోవడానికే అతనికి అవకాశం లేకపోతే ఎవరికి న్యాయం చేస్తుంది ఈ డిఆర్సీ సమావేశాలు, ఎందుకు ఈ చర్చలన్నీ అని అడుగుతున్నాను. నేను చెప్పాను తహసీల్దార్లకి, వాళ్ళు ఏమో ఇది కరెక్ట్గానే ఉంది సార్, ఆయనకి ఎలాంటి అభ్యంతరం లేదు, కట్టుకోవచ్చు అంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ పోతుంది, విఆర్ఓన్ పోయి
నిలిపేయమంటారు. విఆర్ఓ వచ్చి వాళ్ళు వచ్చి సర్వే చేసేదాకా నువ్వు కట్టకూడదు అంటారు. మళ్ళా డిప్యూటీ సర్వేయర్లు పోతారు. వాళ్ళు ఎప్పుడు ఇల్లు మొదలు పెట్టకపోయినా ఇదే సమస్య. ఇట్లా 4-5 దఫాలు జరిగింది సార్. మంచి రోజు చూడడం మొదలు పెట్టడం, మంచి రోజు చూడడం మొదలు పెట్టడం, ఒక అధికారి పోయి ఆపేయడం. నాకు కూడా అర్థం కాలేదు సార్ చాలా కాలం తర్వాత. ఎక్కడి నుంచి అసలు ఇది మూలం అనేటువంటిది నేను కూడా లోతుగా అధికారులను ఒకరిని చూసుకుంటూ వస్తే, జిల్లా అధికారి దగ్గర నుంచి సర్వే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి మీరు ఇది ఆపండి అని చెప్పి ఫోన్ ఆదేశాలు ఇస్తే వాళ్ళు నిలిపేశారు. మళ్ళీ అక్కడ తహసీల్దారులు ఏమో కరెక్ట్ అని అంటారు, ఎస్ఐ ఏమో కరెక్ట్ అంటాడు. ఆ విఆర్ వాళ్ళు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? నిజమే మాకు చెప్పింది సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్ గారి కార్యాలయం నుంచి ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వస్తుంది, మేము ఆపమని చెప్తున్నాం, మేమేం పోయి ఆపట్లేదు, ఆపమని చెప్తున్నాం అతన్ని. ఈ పరిస్థితుల్లో సార్ అతను అన్ని విషయాలు కాదు కానీ మీకు 2-3 విషయాలు చెప్తాను సార్. భార్య, ఇద్దరు కొడుకులు అతని, అలాగే అన్నదమ్ములు. మీరు అర్థం చేసుకోండి సార్, ఒక పంచాయతీకి 1 కోటి రూపాయలు గ్రాంట్ ఇచ్చే పంచాయతీ అంటే మేజర్ పంచాయతీ, చిన్న విషయం కూడా కాదు, అనేక మైళ్ళు ఉన్నాయి దాంట్లో. అటువంటి పంచాయతీకి 2 టర్ములు సర్పంచ్గా చేసి ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి, ఇవాళ కూడా వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఇన్ని బాధలు పడాల్సి వచ్చింది అని అంటే మరి ఆ కుటుంబానికి ఇవాళ న్యాయం ఎవరు చేస్తారు సార్? 2001లో స్టంట్ వేయించుకున్నాడు సార్, సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2018లో మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ వస్తే మళ్ళీ స్టంట్ వేశారు, మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇవన్నీ ఉంటే సార్ జూలై 10వ తారీఖు పోయిన మాసం ఆయన హార్ట్ అటాక్తో సివియర్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది. కేవలం మానసిక ఒత్తిడి, మానసిక వ్యాధి, వ్యధ, మనోవ్యధతో తన ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి ఒక వైస్ సర్పంచ్ సార్ కే వెంకటరమణారెడ్డి. అక్కడ పనిచేసినటువంటి గతంలో ఉన్నటువంటి విఆర్ఓలు అయితే రామచంద్రయ్య, ఇప్పుడున్న విఆర్ఓ అయితే గుణశేఖర్. ఏమయ్యా ఎవరు చెప్పారంటే సర్వే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, పోయి చెప్పమన్నారు సార్, చెప్పారు, నేనైతే ఆపలేదు సార్, ఇదే మాట ఇద్దరు. ఎమ్ఆర్ఓలను అడిగితే అంత రూల్ ప్రకారం సార్ ఆయన కట్టుకోవచ్చు, కానీ ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు మాకు తెలియట్లేదు సార్. తర్వాత దీనికి పోలీస్ అధికారులను కూడా విచారించాను సార్. నేను నా పరిధి కాకపోయినా ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది కాబట్టి లోకల్ ఎస్ఐతో మాట్లాడాను, అయ్యా ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వాళ్ళని అంత హింసిస్తూ ఉన్నారు మీరు అని అంటే, హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ ఒకరు వచ్చి మా దగ్గర కూర్చొని మీరు ఇలాంటివన్నీ ఎందుకు అలవ చేస్తున్నారు, మీరు కేసులు ఎందుకు పూర్తి చేయట్లేదని నన్ను ఎమ్ఆర్ఓ గారిని ఇద్దరిని అడిగారు.